ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద వీరవిహారం చేస్తున్నాయి. పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 వంటి సౌత్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీని సృష్టిస్తుంటే హిందీ చిత్రాలు మాత్రం కనీసం ఓపెనింగ్స్ ని తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ భాష వివాదం తెరపైకి రావడంతో ఈ వ్యవహారం అంతా బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అనే విధంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ నడుస్తున్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో బీటౌన్ ప్రముఖులకు చురకలు అంటిస్తూ వస్తున్నారు. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై మరోసారి కౌంటర్ వేశారు. సౌత్ చిత్రాలు థియేటర్లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. నార్త్ సినిమాలు అక్కడి వరకు వెళ్ళలేకపోయాయి. ఇదంతా చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తెరకెక్కించే పరిస్థితి వచ్చేలా ఉందన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల మహేష్ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీ తన్ను భరించలేదంటూ చేసిన వ్యాఖ్యల్ని ఓటంకించిన వర్మ హిందీ ఇండస్ట్రీపై వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరాది స్టార్స్ అభద్రత భావంలో ఉన్నారని, దక్షిణాది స్టార్స్ పట్ల అసూయత ఉన్నారనేది కాదనలేని నిజమని ఆ మధ్య వర్మ ట్వీట్ చేశారు. ప్రభాస్, యష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ బాలీవుడ్కి వెళ్ళి హిందీ స్టార్స్ రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం మొదలైన వారిని బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అందరూ తమ హిందీ చిత్రాలను తెలుగు, కన్నడ మొదలైన భాషల్లోకి డబ్ చేసి అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసి సౌత్ స్టార్స్కి సవాల్ విసరాలని ఆర్జీవీ వ్యంగ్యంగా స్పందించారు. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ తనపై తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు. తాను ఎప్పుడు ఒకేలా ఉండనని, తన ప్రతి సినిమా సమయంలో చనిపోయి మళ్ళీ పుడతానన్నారు. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థాంక్యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.